ఈరోజు గోరు చిక్కుడు కూర తయారు చేస్తాము. గోరు చిక్కుడు కూర తయారు చేసేదానికి కావలసినవి గోరు చిక్కుడిని కడిగి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, ఇంగువ, టమోటా మిక్సీకి వేసి పేస్ట్ చేసుకున్నాను, జీలకర్ర, కరివేపాకు, గోరు చిక్కుడు కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధి చూస్తాము. గ్యాస్ పైన కుక్కర్ ఉంచినాను, కుక్కర్లో ఆయిల్ వేసినాను, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు. దీన్ని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లము, పచ్చిమిరపకాయ, టమోటా పేస్ట్ అయితే ఉంచినామో దాన్ని వేసినాను, కారం పొడి, ధనియాల పొడి, పసుపు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, రుచికి సరిపడే ఉప్పు, గోరు చిక్కుడు వేస్తూ ఉన్నాను. కట్ చేసినాం కదా, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. గోరు చిక్కుడు ఉడికేందుకు కొద్దిగా నీళ్లు వేస్తూ ఉన్నాను, దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. గోరు చిక్కుడు సబ్జి అంటే కూర తయారవుతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. గార్నిష్ కోసం కొత్తిమీర వేసినాను. గోరు చిక్కుడు కూర రెడీ.